పెట్రోల్ పై 5 డీజిల్ పై 10 రూపాయలు ఎక్సైజ్ సుంకం తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం పై ప్రతిపక్షాలు పెదవిరుస్తున్నాయి. ఇది గుండె లోతుల్లోంచి వచ్చింది కాదు, భయంతో తీసుకున్న నిర్ణయం అన్నారు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ. వసూళ్ల ప్రభుత్వం దోపిడీకి వచ్చే ఎన్నికల్లో సమాధానం చెప్పాల్సిందే అంటూ ప్రియాంక ట్వీట్ చేశారు. పెట్రోల్ డీజిల్ ప్రైజ్ ట్యాగ్ లైన్ తో ఈ ట్వీట్ ను పోస్ట్ చేశారు. పెట్రోల్ ధరలను ఇంకా తగ్గించాలని కోరుతున్నారు జనం. కేంద్రంతో పాటు రాష్ట్రాలు సుంకాలను తగ్గించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి జ్యోతి అందిస్తారు. దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం దీపావళి కానుకగా బంపర్ ఆఫర్ అనేది ఇచ్చిందని చెప్పుకోవచ్చు. పెట్రోల్ మీద 5 రూపాయలు, డీజిల్ మీద 10 రూపాయలను కేంద్రం తగ్గించింది. దీంతో కాస్త దేశ ప్రజలకి ఊరట కల్పించినప్పటికీ కూడా ఇంకా తగ్గితే బాగుండనేది అయితే నగరవాసులు కావచ్చు, అదేవిధంగా దేశ ప్రజలు మాత్రం అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఒక్కసారిగా పెరిగినటువంటి ఈ పెట్రోల్ డీజిల్కి సంబంధించి దేశవ్యాప్తంగా కూడా పలు ప్రదేశాలలో విమర్శలు అనేది వెళ్ళివెత్తాయి. ప్రస్తుతం నేను జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర ఉన్నటువంటి ఒక పెట్రోల్ బంక్లో ఉన్నాను. ఇక్కడ వాహనదారులు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. ఈ తగ్గినటువంటి ఈ పెట్రోల్ డీజిల్కి సంబంధించినటువంటి ఈ రేట్ల మీద వాళ్ళ అభిప్రాయం ఏ విధంగా ఉందో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఇప్పుడు పెట్రోల్ అదేవిధంగా డీజిల్ తగ్గింది, గతంలో చాలా పెరిగి ఇప్పుడు ఒకేసారి 10 రూపాయలు అటువైపుగా 5 రూపాయలు తగ్గింది, కాబట్టి ఏ విధంగా చూస్తారు దీన్ని? ఇంతకుముందు చూసినట్టయితే పెట్రోల్ రేటు 73 రూపీస్ ఉండేది, రానున్న రోజుల్లో ఇప్పుడు 40 రూపీస్ ఆల్మోస్ట్ పెరిగింది. డీజిల్ ఉన్నట్టు 94 ఇప్పుడు అయింది, 10 రూపీస్ తగ్గించారు. సెంట్రల్ గవర్నమెంట్ తగ్గించారు, ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఇట్లా తగ్గించాలని కోరుతున్నాం. ఓకే, అంటే మీరు వెళ్తూ ఉంటారంటే సామాన్యంగా ఉన్నటువంటి వాళ్ళకి కాస్త ఇది ఊరట కల్పించినప్పటికీ ఇంకా తగ్గించే ప్రయత్నం చేస్తే బాగుంటుంది, తగ్గించాలని కోరుతున్నాను. ఇంకొక 10 రూపీస్ తగ్గితే బాగుంటుందని మా ఆవేదన. మీరు చెప్పండి, ట్రాన్స్పోర్ట్ ఎక్కడికి వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు, డైలీ తిరగాల్సిన అవసరం ఉంటుంది, సో ఈ తగ్గినటువంటి రేట్ల మీద ఏం చెప్తారు? ఇంకొంచెం తగ్గాలి, తగ్గితే బాగుంటుంది. అంటే ఇప్పుడు రోజు ఎంతవరకు మీరు ఇక్కడ పెట్రోల్ బంక్ దగ్గరకు వచ్చి కొట్టించుకుంటూ ఉంటారు? 500 దాకా కొట్టించుకుంటారు. 500 గతంలో అయితే 400 వేస్తే నడుస్తుండే, ఇప్పుడు 500 వేయాలి, ఎక్కువనే వేయాలి. అది మీరు తిరిగే వాటికి కానీ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి, దీనికి తోడు ఇప్పుడు కొంచెం తగ్గినా కానీ ఆ ఖర్చులకి ఈక్వల్ అవుతుందా లేకపోతే ఇంకెక్కువ అంటారా? లేదు మేడం, ఇంకొంచెం తగ్గితే బాగుంటుంది, ఇంకొంచెం తగ్గితే బాగుంటుంది. రైట్, మొత్తానికి ఇది పరిస్థితి. ఒకవైపు తగ్గినప్పటికీ కూడా ఇంకా తగ్గితే బాగుండు అనేది చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఒక దాదాపు 2 నెలల నుంచి కూడా ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీంతో ఒక్కసారిగా ఇటు డీజిల్ మీద 10 రూపాయలు, అదేవిధంగా పెట్రోల్కి సంబంధించి 5 రూపాయలు తగ్గించేసరికి కాస్త ఆశకి అనిపించినప్పటికీ కూడా ఇంకా ఎక్కువగా తగ్గాలి అనేది అయితే ఇటు ప్రజలు అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పలు చోట్ల కూడా కొన్ని రాష్ట్రాలు దీనికి అంగీకారంగా తగ్గిస్తే ఇంకా బాగుంటుందని అయితే చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ మాత్రం కొంతవరకు తగ్గించినా ఇంకా తగ్గితే బాగుంటుందని అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ రాజరమేష్తో కలిసి జ్యోతి, ఎన్టీవీ జూబ్లీహిల్స్.